Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ వర్షాలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా అన్ని ప్రాంతాలు కూడా తిరుగుతూ ఈరోజు ఆ కొత్తూరు ప్రాంతంలో వరద బాధితుల్ని వర్ష బాధితుల్ని పరామర్శిస్తూ కొత్తూరు నుంచి అంబాపురం వెళుతూ ఉంటే కొత్తూర అంబాపురం మధ్యలో పెద్ద ఎత్తున జనం ఉంటే ఏమిటని స్థానికంగా మా కార్పొరేటర్ని అడిగితే అమరావతి రైతున్నా అని వారు తెలియజేస్తే కారు ఆపి దిగి వాళ్లతో మాట్లాడి వర్షాలకు ఏ విధంగా ఉన్నారు వరదలకు ఏ విధంగా ఉన్నారు వర్షాలకి వరదలకు సంబంధించి మీకు ఎలాంటి సహాయం కావాలన్నా కూడా స్థానిక ఎమ్మెల్యేగా నేను సిద్ధంగా ఉంటాను నా ఫోన్ నెంబర్ ఇచ్చి అవడం జరిగింది ఇది మానవత్వం ఇది కష్టాల్లో ఇబ్బందుల్లో వరదల్లో వర్షాల్లో ఉన్న వ్యక్తులకి ఎవరైనా మీరైనా నేనైనా సాటి మనిషిగా స్పందించే విధానం దానికి వెంటనే కొన్ని ఛానల్స్ లో అమరావతి రైతులకు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి సంఘీభావం ఇది ఎక్కడి అన్యాయం అండి నాకు అర్థం కావట్లేదు స్పష్టంగా వీడియోలు ఉన్నాయి వాళ్ళు తీసిన వీడియోలు ఉన్నాయి అన్ని వీడియోలు ఉన్నాయి ఎక్కడైనా ఏ వీడియోలోనైనా అమరావతి రైతులకు సంఘీభావం నేను తెలియజేశానని చెప్పని ఎక్కడైనా మాట్లాడేవా కేవలం వర్షానికి వరదలకి ఇబ్బందులు పడే పరిస్థితుల్లో ఆ దారిన నేను వెళుతూ అక్కడ ఉన్నది అమరావతి రైతుల తెలుగుదేశం పార్టీ నాయకుల బీజేపీ నాయకుల జనసేన నాయకుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల కార్యకర్తల అన్న చూడడం పద్ధతి కాదు నేను వరద బాధితుల క్షేమం కోసం వరద బాధితుల సహాయం కోసం వెళుతూ ఉంటే ఆ వెళ్లే దారిలో వాళ్ళు ఉంటే వాళ్ళని పలకరిస్తే దాన్ని మానవత్వం కింద చూడకుండా సభ్యత సంస్కారం కింద చూడకుండా దాన్ని కూడా వక్ర భాషలు చెప్తూ కొన్ని ఛానల్స్ లో వచ్చిన వార్తలు నా మనసుని చాలా బాధ పెట్టాయి నేను చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నా అమరావతి అయినా మరోటైనా మరోటైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి మా ఆరాధ్య నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడే వ్యక్తుల్లో నేను ఒకడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని మా ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడతాం ఏ విషయంలోనైనా కానీ ఒకరు కష్టాల్లో ఉంటే ఒకరు ఇబ్బందుల్లో ఉంటే ఆ దారిన మనం వెళుతూ ఉంటే వారిని పరామర్శించడం ఒక సభ్యత ఒక సంస్కారం ఒక మానవత్వం నన్ను కన్నా నా తల్లిదండ్రులు నాకు ఆ సభ్యత సంస్కారం నేర్పించారు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తూ ఉంటారు సంక్షేమ పథకాల అందజేతలో గాని ఒకరికి సహాయం చేసే విషయంలో కాని ఎక్కడా కూడా కులాలు మతాలు పార్టీలు చూడవద్దు సంక్షేమ పథకాల అందజేతలోనైనా ఒకరికి సహాయం చేసే విషయంలోనైనా కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా ఉండాలని మా నాయకుడు ముఖ్యమంత్రి జగన్ గారు కూడా పదే పదే చెప్తూ ఉంటారు అదే బాటలో పయనించే నేను ఆ దారిని వెళుతూ వారిని చూసి వర్షాలకి వరదలకి ఏ విధంగా ఉన్నారు ఎలాంటి సహాయమైనా ఏదైనా కావాలంటే నా ఊరల నియోజకవర్గంలో ఇంకా 12 కిలోమీటర్ల దాకా మీరు వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ ఎక్కడైనా సరే వరదలు వర్షాలకు సంబంధించి మీకు ఎలాంటి సహాయం కావాలన్నా ఎమ్మెల్యేగా అందిస్తానని చెప్పని చెప్తే దాన్ని కూడా వక్ర భాషలు పెట్టడం ఎంతవరకు న్యాయమో ఆ వక్ర భాషలు అల్లినటువంటి వ్యక్తుల విజ్ఞతకే వదిలేస్తున్నా వారిని కూడా నేనేం మాట్లాడుతున్నాను వారి మీద కూడా ఎదురుదాడి చేయటం లేదు జరిగిన సంఘటన ఇది పూర్వపరాలు తెలుసుకోకుండా వాస్తవాలు విచారించుకోకుండా వీడియోలు ఉన్నాయి స్పష్టంగా ఆ వీడియోలు చూడకుండా ఈ విధంగా వ్యక్తిత్వ హననం చేయటం ఒక మనిషి వ్యక్తిత్వ హననం చేయటం ఎంతవరకు న్యాయమో దాని వక్ర భాష చెప్పినటువంటి వ్యక్తుల విజ్ఞతకే వదిలేస్తున్నా చెప్పండి సార్ ఎనీ క్వశ్చన్స్ జగన్ గారు చెప్పండి సార్ మహేష్ రాలా నిద్రపల్లి గారు చెప్పండి సార్ క్వశ్చన్స్ లేకుంటాడు సార్ ఉదయం నుంచి సోషల్ మీడియా అన్ని ఛానల్స్ లో చెప్ప లేకుంటే తిరుపతి గారు కొత్తలే కదా ఏ విధంగా గుర్తులు పరిస్థితి
కొత్తూరు నుంచి అంబాపురం ఏ దారిలో పోవాలా? అంతే కదా. తమాష ఏంటంటే ఆ రోడ్డు మెయిన్ రోడ్డు టర్న్ అయింది అక్కడ. తిరిగిన దాకా నాకు ఏం కూడా తెలియదు, వాళ్ళ రూట్ మ్యాప్ నాకేం తెలుస్తుంది అంటాం. ఇప్పుడు గదనైతే మన పార్టీ వాళ్ళు మనకు తెలుస్తుంది రూట్ మ్యాప్ మనకేం తెలుస్తుంది. తిరిగిన తర్వాత వెహికల్స్ అన్ని పెట్టుండి కార్లు ఉండే మా కార్ కొనేటప్పుడు ఏందా పెళ్లిళ్ళు కూడా లేదా వెహికల్స్ అన్ని ఉన్నాయని అని అమరావతి రైతు అన్నారు. టూ మినిట్స్ అంతే రోడ్లో నుంచి టర్నింగ్ తిరిగింది కార్లు కనపడతా ఉన్నాయి. రెండు నిమిషాలు అడగండి పార్టీ చేయటం అక్కడ డ్రైవర్ కార్ పెట్టి కార్ ఆపి బాధాకరం ఏంటంటే సార్ పక్కన నన్ను చూసి పోలీస్ అంతా వచ్చి నా చుట్టూ రౌండ్ అప్ అయిపోతే దూరంగా పంపించి పోలీసుని నా గన్మన్లను కూడా దూరంగా పంపించి ఎందుకంటే పోలీసుని గన్మన్లు వేసుకుని వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏమన్నా ఇంకో రకంగా తీసుకుంటారు నేనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని అనే ఉద్దేశంతో వాళ్ళందరినీ దూరంగా పెట్టి నేను ఒక్కడనే వాకిట్లో ఉన్నారు తనతో మాట్లాడాము ఏమన్నా ఏ ఊరు ఏంది వర్షాలకు ఎట్టున్నారు వరదలకు ఎట్టున్నారు అని అడిగాము. వాళ్ళు రెండు సార్ లోపల లేడీస్ ఉన్నారు వాళ్ళ పరామర్శ బాగుపడుతుంది బంగారంగా పొదం పడినా లోపలికి వెళ్ళి ప్రతి మనిషిని పేరు పేరున పేరు పేరున పలకరించి ఇకమ్మా నేను ఇక్కడ ఎమ్మెల్యే తల్లి అక్కడ ఎవరో ఒక అమ్మాయి ఉండే సార్ జే అమరావతి అనాలి సార్ పేరంటే నేను సమాధానం చెప్పే లోపలనే నేను సమాధానం చెప్పే లోపలనే వాళ్ళే సమాధానం అక్కడ ఉండేవాడు సార్ దాన్ని వెళతా గౌరవంగా మన క్షేమం కోసం వస్తే నువ్వు సార్ని కొట్టుకున్న మాట్లాడి పెట్టావు అంటే వెంటనే అమ్మాయికి చెప్పమ్మా అమరావతి అయినా మరొకటైనా మరొకటైనా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని మా నాయకుడు ఎన్నం చేసిన సమర్థించేవాడిని నేను కేవలం వచ్చింది ఈ దారిని వెళుతూ ఉన్నా మీరంతా ఇక్కడ ఉన్నారు మహిళలు ఉన్నారు పురుషులు ఉన్నారు వర్షాలు ఉన్నాయి వరదలు ఉన్నాయి రాత్రికి ఇంకా భారీగా పడతాయి చెప్తున్నారు ఇంకా మీరు కొన్ని కిలోమీటర్లు దాటాలా దూరాలు దాటాలంటే కాబట్టి మీకు ఏదైనా అవసరం ఉందని కాదు ఏదైనా అవసరం ఉంటే స్థానిక ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉంటారని చెప్పేది నా నెంబర్ రాసుకోండి అని అందరికీ నెంబర్ ఒకటి ఇస్తాను. వాళ్ళే వాళ్ళే ఒక ఆమె పాపం అయ్యా మా కండువా గొప్ప అంటుంటే నేను కనబోతున్నా అంతకు పక్కన ఒక ఆయన ఉంది ఏం మాట్లాడుతావు నువ్వు సార్ ఏదో ముందు దాన్ని వెళ్తా మన కోసం వస్తే ఒక అమ్మాయి ఎవరు సార్ ఇక్కడ దాకా వచ్చారు మాకు చాలా సంతోషంగా ఉంది జే అమరావతి సార్ అంటే పక్క వెంటనే ఒకరు ఉండి ఏం మాట్లాడుతున్నాము అప్పుడు నేను సమాధానం కూడా చెప్పేవాడు ఆ పేరు గమ్ముగా కూడా లేదు మొట్ట అర్థం చేసుకోతల్లి మీ ఆవేదన మీకు ఉంటుంది మీ బాధ మీకు ఉంటుంది బట్ మా ఆకాంక్షలు అనుకుంటే మీ ఆకాంక్షలు మీకు ఉంటాయి ఏదైనా సరే మా పార్టీ స్టాండ్ పోయేవాడు అని చెప్పి ఓన్లీ హ్యూమానిటీ కింద పోతే సార్ దాన్ని వీడియోలు ఉన్నాయి సార్ వీడియోలు మీరు చూశారు కదా సార్ ఎక్కడైనా ఒక్క మాట సంఘీభావం ప్రకటిస్తున్నాను ఒక్క మాట అదే సార్ నేను చెప్పాను సార్ కిరణ్ గారు ప్రత్యేక మీరు చెప్పండి సార్ చెప్పండి సార్ న్యాయం చెప్తాను సార్ నిత్య ధానం సార్ ఎందుకంటే నేను చెప్పేది ఒకటి సార్ జరిగిన దాన్ని జరిగినట్టు పోనీ నేను ఇంకో మాట అడుగుతున్నాను సార్ ఆ దాన్ని పెడుతూ ఉన్నాను నేను మళ్ళీ ముందుకు పోయి మళ్ళీ ఎరక్కే రావాలా మళ్ళీ ఎరక్కే రావాలి మళ్ళీ మెయిన్ రోడ్డు మళ్ళీ మెయిన్ రోడ్డు రావాలా వాళ్ళకి ఆపకుండా వస్తే మాట్లాడేవాళ్ళు ఏమంటారు సార్ ఎమ్మెల్యే సభ్యత లేదా సంస్కారం లేదా బాధ్యత లేదా వాళ్ళు వరద బాధితులు కాదా వాళ్ళు వర్ష బాధితులు కాదా వాళ్ళని పరామర్శించకూడదని మాట్లాడుతుంది సార్ అది వాస్తవం అది వాస్తవం పలకరేయకపోతే పొరపాటు న్యాయం చెప్పాలంటే వాళ్ళని పలకరేయకుండా వస్తే అది పొరపాటు వాళ్ళని పలకరిస్తే పొరపాటు ఎట్లా ఉంది సార్ బాధ్యత సార్ అది మీరే వీడియోలు చూసారు కదా సార్ మొత్తం వీడియోలు చూసారు కదా సార్ వీడియోస్ వాళ్ళు తీసి వీడియోలే కదా సార్ వీడియోలుగా ఉంటాయి సార్ స్పష్టంగా ఎంతవరకు నేను సార్ కనీసం ఒకసారి ఒక అంత పెద్ద వార్త వేసేటప్పుడు ఒక్క మాట సార్ ఏం సార్ మీరు సంఘీభావం ప్రకటించారట కదా అని ఒక్క మాట నా ఫోన్ నెంబర్ మీ కాడ ఉంది అన్నం నమ్మకం చేస్తే నేను ఫోన్ లిఫ్ట్ చేస్తాను మీరు చేస్తే ఖచ్చితంగా నేను లిఫ్ట్ చేస్తాను ఒక్క మాట ఏం సార్ కరెక్టా కాదా అని అడిగినప్పుడు నేను క్యాన్ని చూపిస్తాను కదా లేదు ఆ వీడియో ఒకళ్ళు ఏదన్నా నేను కానీ ప్రకటించి ఉంటా విధంగా వీడియోలో ప్రకటించారు సార్ అని మీరు పాటి మీరు చెప్పొచ్చు వీడియోలో లేనప్పుడు వాళ్ళు ఎవరో ఎవరో చెప్పిన మీరు కావాలంటే వాళ్ళని అడగండి అమరావతి రైతులను అడగండి మీరు చాలా ముందు వాళ్ళకి ఫోన్లు చేశారు ఏమని వాయిస్ తీసుకోవాలని చెప్పని వాడు మీకు ఏ సమాధానం చెప్పారో మీకు తెలుసు బాధేసింది కరణ్ నిజంగా బాధేసింది అంటే ఇంకా ఇంత దారుణమా నేను బాధ అంతకు మించి ఏంది ఇది ఎంతవరకు కలిపి అక్కడికి ఎందుకు పోతాం సార్ నేను ఏదైనా సంఘీభావం ప్రకటించాలంటే అక్కడ దాకా ఎందుకు స్టార్ట్ అయ్యే 30 రోజులు అయింది కదా సార్ అమరావతిగా ప్రకటించినోడు కదా సార్
लेकिन नेलूर जिले एंट्रस पाटी सर वर्षा लेकिन यह समस्या सर वरद लेकिन यह समस्या ले सर अंदर उड़े मंडप चुट कावे सर चूँ सर कावाले वापन सामधान तो वाप अंदर सपोर्ट पटोर अभिनंदन तेजेस वे सर वैंने अरगंट मुखर गंटकनी सर यूएस नीचे काल्स बांबे फोन ढीली फोन अमरावती वेस्ट गोदावरी ईस्ट विशाख चंपे रकर सो अनेक डाउट इच्छा इवेदनों एम जो रकर फोन संद चूसी पत्रिकेमी अभी कहीं क्लारी बहुत उदय चानेल्स वाक मेहता को सचिते पोर्ट पार्टी मैं चपंड सर न्याय चपंडी गम अंदर गम्मे चपंडी सर न्याय चपंडी नेपड़ी विवाद सर विवाद ना पने नैने नेलूर रोड ना प्रजलो ना कार्यकर्ता सेवा कार्यक्रम चातन सहाय चेयर चात का ना वल का निवादाले अको सर निवादाल सर फस्ट फोन का वेटी रादान बाधा एंटे उदा बाधा लेदान पंपचर लिंक मदत सभी परामर्शार संघीभावे दिन अर्थम अमरावती रैतने कोटवर संघीभाव दिन अर्थम कोटवर परामर्शे अभी वे अमरावती రైతులకి కోటారెడ్డి సంగీభావం ఎట్లా సార్ ఇప్పుడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మా ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని కట్టుకుంటాడు అమరావతి ఇష్యూ అని పార్టీ పార్టీ కార్యకర్త ఉన్నప్పుడు పార్టీ స్టాండే అవుట్ స్టాండే అంతే కదా దాని టర్మ్ లేదు కదా